because of Jesus, joy, the joy that comes from God. మనం అనుకుంటాం ఇది ఉంటే అది ఇది ఉంటే నేను ఆనందం. నో, మీరు ఎక్కడున్నా సమాధానం ఉందా, ప్రేమ ఉందా, సంతోషం ఉందా, చిరునవ్వు ఉందా? ఆ కుటుంబంలో అసలు చిరునవ్వు ఉందా అండి? నవ్వుకుంటా మాట్లాడతారా? సంతోషంగా మాట్లాడతారా? కుటుంబంలో ఆనందం ఉందా? అక్కడ దేవుడు ఉన్నాడు నిజంగా. అంటే అంటే దేవుడు ఉన్నాడంటే అసలు ఏడిపే ఉండదు, బాధ ఉండదు. బాధ ఉంటుంది, కన్నీరు ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో కన్నీరు వేడ్చిన తర్వాత మరలా ఆనందంగా, ఎందుకంటే నా దేవుడు చూస్తాడనే ధైర్యము నిశ్చయత ఉంటుంది. ఈరోజు కలహాలు, గొడవలు, మనస్పర్ధలు, ఈర్ష్యాలు, ద్వేషాలు, పోరాటాలు, ప్రాపర్టీ నిమిత్తమై కోపాలు, మేము మాట్లాడుకోవట్లేదు, వీరు మాట్లాడుకో, వై? బికాస్ దెర్ ఇస్ అ స్పిరిట్ బిహైండ్ దట్. అండ్ వాట్ డూ వీ హ్యావ్ టు డూ వెన్ యూ నో దట్ దెర్ ఇస్ అ స్పిరిట్? మీకు తెలియనంత వరకు ఒక ఎత్తండి, కానీ తెలిసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మనోనేత్రాలు తెరవబడిన తర్వాత ఓహో, దీని వెనకాల ఆత్మ ఉందా, ఏ రీతిగా గద్దించాలి, ఏ రీతిగా వ్యసన నుండి బయటికి రావాలి అని. అంటే ఇక్కడ చూడండి, యూదా పత్రిక, యూదాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక్కటే ఉంది. యూదా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని అన్నాడంట. తెగించలేదంట. ఏంటి, దూషించి తీర్పు తీర్చడానికి మిఖాయేలే. ఈరోజు చూడండి, ఎంతోమంది తీర్పు తీర్చడానికి బయలుదేరారండి. బయటవారు అన్యులు, దేవుని ఎరగని వారు అని అంటే అర్థం ఉంది. దేవుని ఎరిగిన వారు, దేవుని రక్తంతో కొనబడిన వారు, ఆలయంలో పెరిగిన వారు, చిన్నప్పటి నుండి క్రైస్తవులుగా ఉన్నవారే తీర్పు తీర్చడానికి వారేదో తీర్పు తీర్చే న్యాయాధిపతులుగా ప్రతి ఒక్కరు తీర్పు తీర్చేవారు అయిపోయారు. నాకే, మాకే, దైవజనులకి నాకే, ఎవరి గురించి అయినా మాట్లాడంటే వణుకు వస్తుంది, భయం వస్తుంది. ఎందుకంటే యిర్మీయా గ్రంథంలో రాయబడుతుంది, నేను వారు మాట్లాడే మాటలు నేను వింటున్నాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ భయం ఉంటుంది, అమ్మో నేను తీర్పు తీర్చకూడదు. ఒకవేళ వారు ఏమైనా తప్పు చేస్తే గద్దిస్తాము, సరి చేస్తాము, కానీ వారిట్లా వీరిట్లా అని వారికి బిరుదులు, టైటిల్స్ ఇచ్చేయడానికి చాలా భయపడతాం. ఎందుకంటే దేవుడు వింటున్నాడు, మేము తీర్పు తీరుస్తే దేవుడు లోపాలు లేవని ఎవరు చెప్పగలుగుతారు? మేము పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పగలుగుతారండి? ప్రతి ఒక్కరిలో లోపాలు, ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి. కానీ వీసే లార్డ్, నిజంగా వారి నిమిత్తమై భారమైతే దేవా, నీ నామానికి అవమానం రాకుండా వారి ద్వారా దేవా నువ్వే వారికి జ్ఞానోదయం దయచేయ, ఆత్మ నింపుదల దయచేయ, అభిషేకము దయచేయ. అంత మాత్రమే కానీ తీర్పు తీర్చడానికి ఎంతో భయపడుతూ ఉంటామండి. కానీ ఈరోజు అటువంటి రీతిగా లేరు. దైవ భక్తి ఉంటే కదా, వాక్య ధ్యానం ఉంటే కదా. ఇఫ్ యు రియల్ ఇఫ్ యువర్ గాడ్, యు విల్ ఫాలో ఆల్ గాడ్స్ వేస్. యేసు ప్రభు అండి ఈ లోకంలో ఉన్నప్పుడు అందరికీ తెలిసిందే. కానీ ఆ రోజు రాళ్ళు వేస్తూ ఆ వ్యభిచారిని, పాపాత్మురాలైన స్త్రీని రాళ్ళు వేస్తూ తీర్పు తీర్దామని, చంపేద్దామని నిశ్చయించుకున్నప్పుడు యేసయ్య అన్నాడు. ఏమన్నాడు ఆ ఒక్క మాట? మీలో ఎవరికైనా పాపము లేని ఎడల మొదటిగా మీరు వేయండి రాయి. బట్ గాడ్, యేసు ప్రభుకి సమస్త అధికారం ఉంది రాయి వేయటానికి, కానీ వేయలేదు. బికాస్ ఈజ్ నాట్ అ గాడ్ హు జడ్జెస్ అండ్ మనల్ని తీర్పు తీరుస్తూ ఎప్పుడు కూడా మనలో ఉన్న తప్పులు బయట పెట్టాడు. మన తప్పులు బయట పెడతాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మన తప్పులు బయట పెడతాడు. ఎందుకంటే మనం సరి చేసుకోవాలని, మనం ఆయన ముందు సరి రైట్ స్టాండింగ్ తోటి ఉండాలని మన తప్పులు బయట పెడతాడు. కానీ ఆ రీతిగా లేదు. అందుకని అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి. అంటే ఒక్కొక్కరు రాయి కింద పడుస్తూ వెళ్ళారంట. మొదటిగా ఎవరు పడేస్తారంటే వృద్ధులైన వారు, వయసులో ఎక్కువగా ఉన్న వారు పడేస్తారు. ఎందుకంటే దే నో దే హ్యావ్ సిన్డ్ అ లాట్. ఈరోజు అందరూ పరిశీలనలు కానీ, అందరూ తీర్పు తీర్చేవారు కానీ, అందరూ న్యాయాధిపతులే. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అందరు సమానంగా, చిన్నలేంటి పెద్దలేంటి, వీ కూర్చొని మాట్లాడటం సులభం అండి. కూర్చొని మాట్లాడటం ఎంత? ఇక్కడ మిఖాయేలు శక్తి కలిగిన దేవదూత తెలుసా, చాలా బలశూరుడు, బలవంతుడు, యుద్ధము చేసే ప్రవీణుడు. మిఖాయేలు దూషించి తీర్పు తీర్చ తెగించలేదంట. హి డిడ్ నాట్ డేర్ టు ప్రొనౌన్స్ జడ్జ్మెంట్. ఎవరిపైనా, ఎవరో పైన కాదు, అపవాది పైన కూడా తీర్పు తీర్చడానికి తెగించకుండా ప్రభువు నిన్ను గద్దించునుగాక అని చెప్పాడంట.